ఎలక్షన్ లో పిన్నెల్లి గ్రామానికి ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు కార్యకర్త ఇంటింటికి పోయి ఒకటే చెప్పాము, జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఒక అవకాశం, నాకు ఎమ్మెల్యేగా ఎంపీగా అవకాశం ఇండి, పిన్నెల్లి గ్రామాన్ని అభివృద్ధి పథకం, ఎందుకంటే గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో పిన్నెల్లి గ్రామం అంటే అక్రమాలకి అన్యాయాలకి అట్టగా మార్చారు తెలుగుదేశం నాయకులు ఏర్పాటు చేసిన గొడవలు దాడులు బెదిరింపులు. ఈరోజు ప్రశాంతంగా ఊర్లో ఎవరి అభివృద్ధి దశలో పయనిస్తుంది పిన్నెల్లి గ్రామం. అంతేకాదు ఈరోజు మీరు చూస్తే తెలుగుదేశం మరి వచ్చి అధికారంలోకి వచ్చి 1983 అంటే దాదాపు 40 సంవత్సరాలు అవుతుంటే గురజాల నియోజకవర్గంలో గ్రామాల మాట అక్కడ ఉందండి, కనీసం పిడుగురాళ్ళ దాచేపల్లి గురజాల పట్టణాల్లో ఒక్క ఇంటికి కూడా మంచినీళ్ళు ఇచ్చింది లేదు, పైప్ కనెక్షన్ బోర్ నీళ్ళే మంచినీళ్ళు. అందుకే చెప్పాము మేము వస్తే పట్టణాలే కాదు గ్రామాల్లో కూడా మంచినీళ్ళు ప్రతి ఇంటికి పైప్ లైన్ వేసి ఇస్తాం. ఎందుకు పైప్ లైన్ అంటే ఆడపడుచులు మన ఆడబిడ్డలు వీధుల్లో బిందెలు బకెట్లు పట్టుకొని రాత్రి అనక పగలనక అర్ధరాత్రి అపరాత్రి మరి బిందెల్లో ఎత్తుకునే పని. ఈరోజు పల్నాడులో మొట్టమొదటి గ్రామం 1,60,00,000 పిన్నెల్లి గ్రామంలో ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వబోతున్నారు, పైప్ లైన్ వేసి అవసరమైన చోట ప్రతి ఇంటికి కనెక్షన్ ఇచ్చి నీళ్లు వాళ్ళ ఇంటి లోపల పడేటట్టు చేయబోతుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. దాదాపు 1,70,00,000తో సిమెంట్ రోడ్లు వేసాం, ఇంకో 1,50,00,000తో సచివాలయాలు వెల్నెస్ సెంటర్లు మరి ఆర్బీకే భావనాలు. మరి అంతేకాదు రాబోయే 600 పడకల హాస్పిటల్ పిల్లలకి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో రాబోతుంది. ఇలా పిల్లల్ని అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. ఇప్పటికే దాదాపు 300 మందికి ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చాం, మరొక 320 మందికి కూడా ఇవ్వాలి. త్వరలోనే అవి కూడా భూమిని మరి వాళ్ళకి డబ్బులు ఇప్పించి భూమి ఇచ్చిన యజమానులకి ఆ మిగిలిన 320 మందికి కూడా పట్టాలు ఇవ్వగలిగితే అన్ని విధాల పిల్లల్ని మనం అభివృద్ధి చేసుకున్న వాళ్ళం అవుతాం, మాట నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాం. అందుకే ఈ రోజున పట్టుబట్టి మీరు చూడొచ్చు అనేక గ్రామాలు ఉన్నాయి పల్నాడులో గురజాల నియోజకవర్గంలో మొట్టమొదటి గ్రామం పిన్నెల్లి ఎంచుకున్నాం. గతంలాగా తెలుగుదేశం నాయకులు గొడవలు సృష్టించడం తప్పితే ఏమీ లేదు. ఈరోజు కొంతమంది పేరుతున్నారు ఏది తొరగపాలెంలో ఎందుకు కేసులు పెట్టారని, సర్పంచ్ని కొడితే కేసులు పెట్టక మరి ఏం పెడతారు, పులిహారు పెడతారు. దాడి చేయాల అంతవరకు ఆగండి, ఒకటే చెప్తున్నా తెలుగుదేశం నాయకులకి, ఎందుకంటే అందరూ తెలుగుదేశంలో దుర్మార్గులైన నన్ను కొత్త మంది ఉన్నారు, ఏదో రెచ్చిపోతున్నారు. ఈసారి కనుక వైఎస్ఆర్సీపీ నాయకుల మీద చేయంటే తుప్పు రా కొడతారు. కేసులు ఉండవు, తుప్పు రా కొడతారు ఈసారి కనుక వైఎస్ఆర్సీపీ నాయకుల మీద. లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండాలి, ఎవరి వాళ్ళు చేసుకోవాలి, ఎక్కడ తెలుగుదేశం కానీ ఇతర పార్టీ నాయకులు జోలికి మా ఓళ్ళు పోవట్లేదు. మా సమయం అంతా కూడా ఈరోజు నవరత్నాలు ఎలా ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి, ఇంకా అభివృద్ధిని గ్రామ అంచులు ఎలా తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నాం. మా పని మేము చేసుకుంటూ పోతాం, శాంతియుతంగా గ్రామాలను ముందుకు తీసుకెళ్తాం, అభివృద్ధి పదవులు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున అలాగే కాంట్రాక్ట్ సంస్థ కూడా చెప్తున్నాను, మీరు రికార్డ్ బ్రేకింగ్ టైంలో, ఎందుకంటే మొట్టమొదటి గ్రామం మీరు ఎంచుకున్నారు కాబట్టి ఎక్కడా కూడా నాణ్యతలో లోపాలు లేకుండా ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చేది, కనీసం వచ్చే 4-5 నెలల్లో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే విధంగా మళ్ళీ ఇక్కడికి నేను వచ్చి ఓపెనింగ్ చేసే విధంగా మీరు చర్యలు చేపట్టాలని.